మహా డిబేట్ నేను నందు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక ఘన విజయాన్ని చూసిన తర్వాత కూటమికి దేశవ్యాప్తంగా కూడా చాలా పాజిటివ్ సంకేతాలు మనం చూస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారి పరిస్థితి ఒక సామెత ఉంటుంది కదా, కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడు అని, అలా ఉంది పరిస్థితి. ఓవైపు కేంద్రంలో ఎన్డీఏ తిరిగి అధికారం చేపట్టబోతోంది. 8వ తారీఖు 8 గంటలకి ప్రమాణ స్వీకారం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని, ఇప్పటికే రేపు వెళ్ళి రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మమ్మల్ని పిలవండి అంటూ లెటర్ ఇవ్వబోతున్నారంటూ తెలుస్తోంది. ఇప్పటికే ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ కేంద్రంలో ఎంత టఫ్ సిచ్యువేషన్లో ఎన్డీఏ మొత్తం మీద ఎలా బయటపడిందో మనం చూసాం. ఈ నేపథ్యంలో చంద్రబాబు గారి ఇమేజ్ అమాంతంగా పెరిగిపోయింది. గతంలో ఆల్రెడీ ఆయనకున్న జాతీయ స్థాయిలో ఆయనకున్నటువంటి పేరు గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక టఫ్ సిచ్యువేషన్ నుంచి, ఒక నిజం చెప్పాలంటే చాలా వర్స్ట్ కండిషన్లో ఉన్న సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు ఒక టాప్ పొజిషన్లోకి తిరిగి అధికారంలోకి వచ్చినటువంటి తీరు, స్ట్రగుల్ని ఓవర్కమ్ చేసుకుంటూ, ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎన్డీఏ కూటమికి ఆయన సహాయం అవసరమైనటువంటి తీరు కూడా ఆయన ఇమేజ్ని మరింత పెంచుతోంది. ఈ నేపథ్యంలో రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. అంటే ఓవైపు ఇండియా కూటమి నుంచి కూడా ఆయనకి సంప్రదిస్తున్నారని, వారికి సపోర్ట్ చేస్తే డైరెక్ట్గా ప్రధాని పదవి ఇస్తారు అంటూ కూడా కొన్ని వార్తలు, వాటిలో నిజమెంత ఉందో అబద్ధం ఎంత ఉందో మనకు తెలియదు, కానీ రకరకాలైనటువంటి వార్తలు, ఊహాగానాలు, కొన్ని లీకులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు ఎన్డీఏ కూటమికి సంబంధించి ఆయన్ని జాతీయ స్థాయిలో ఆయన సేవలను ఎన్డీఏ కూటమి అడుగుతుందని, కన్వీనర్గా ఉండమంటున్నారని, లేదంటే కేంద్రంలో కీలకమైన పొజిషన్ ఇస్తామని చెప్పేసి, ఇలా రకరకాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే మొత్తం ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏకి కలిపి ఆ కూటమికి 5 కేంద్ర కేబినెట్ పోస్టులు ఇవ్వబోతున్నారు అంటూ మరొక సమాచారాన్ని మనం వింటున్నాం. ఒక నంబర్ అటు ఇటు అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా ఒక 5 కేంద్ర కేబినెట్లో 5గురికి స్థానం కల్పించబోతున్నారు అంటూ ఓవైపు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు గారికి ఇంత డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు ఆయన చేయగలిగింది, ఆంధ్రప్రదేశ్కు రావాల్సింది అడిగి తెచ్చుకోగలిగే పరిస్థితి ఆయనకుంది. అది జాతీయ స్థాయిలో ఓవైపు. మరోవైపు మరొక ముఖ్యమైన అంశం, బీహార్కి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం ఉందా అనేటువంటి చర్చ నడుస్తున్న సమయంలో, మరి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పరిస్థితి ఏంటి, లేదంటే పోలవరం పరిస్థితి ఏంటి, లేదంటే విభజన హామీల పరిస్థితి ఏంటి, ఇలా రకరకాలైనటువంటి అన్ని అంశాలకు సంబంధించి కేంద్రం మెడలు వంచగలిగే పరిస్థితి నిజంగా ఇప్పుడు చంద్రబాబు గారి చేతుల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా గత 2014 సమయంలో వారికి సపోర్ట్ ఇచ్చారు, మరి తర్వాత ఏమీ అడగలేకపోయారు వారిని అంటూ జనసేనాన్ని బ్లేమ్ చేసిన తరుణంలో, ఆయన కొంత బ్లేమ్కి గురైన తరుణంలో ఇప్పుడు ఆయన అవసరం కూడా పార్టీలో చాలా కీలకంగా ఉంది కాబట్టి, ఎన్డీఏ కూటమిలో చాలా కీలకంగా ఉంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి బీజేపీకి ఆయన చాలా కీలకం అయ్యారు కాబట్టి, అసలు గెలుపుకి ఆయన చాలా కీలకంగా దోహదపడ్డారు కాబట్టి ఆయన ఇక్కడ కూడా చాలా ఆయన అనుకున్నటువంటి ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేసే విషయంలో అయినా సరే, అట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో కొన్ని పనులు జరగాల్సిన సమయంలో రాజకీయ కారణాల దృష్ట్యా కొంచెం టీడీపీ అటు ఇటుగా అడుగులు వేసినప్పటికీ కూడా ఈయన బలంగా మాట్లాడగలిగే పరిస్థితిలో ఈయన కూడా ఉన్నారు కదా అని ఇప్పుడు ప్రజలు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే ఆయన ఈసారి బలంగా పనిచేయగలిగే స్కోప్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్కి ఎంత ఉంది, కూటమితో అంటే ఇటు టీడీపీతో ముఖ్యంగా మాట్లాడి అవసరమైన చోట బలంగా నిలబడి పని చేయించగలిగే స్కోప్ ఆయనకి ఎంత ఉందో, కేంద్రంలో పని చేయించుకోగలిగే స్కోప్ చంద్రబాబుకు కూడా అంతే ఉంది కాబట్టి, ఇక ఆంధ్రప్రదేశ్కు మహద్దశ పట్టబోతుందా? ఆంధ్రప్రదేశ్కు ఇన్ని రోజుల పాటు నానా కష్టాలు పడ్డటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇక ఉపశమనం లభించబోతుందా? అన్ని రకాలుగా రాజధాని విషయంలో ముఖ్యంగా, అలాగే పోలవరం విషయంలో, అలాగే ఇక విభజన హామీలు ఏవైతే ఇన్నేళ్ల పాటుగా గత ప్రభుత్వాలు చేయలేకపోయాయో వాటి విషయంలో ఇప్పుడు సునాయాసంగా అడుగులు పడబోతున్నాయా అనేదే మనం ప్రధానంగా చర్చించబోతున్న అంశం. దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓటమికి కారణం